చెప్పండి. నేను గంటా స్వరూప, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు ఉదయం రుద్రగడ పద్మనాభం గారు రిలీజ్ చేసినటువంటి లెటర్ చూడడం జరిగింది. ఆయన జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ప్రముఖ సినీ నటులు అని చెప్పేసి ఆయన మొట్టమొదటిగా లెటర్లో సంబోధనే ప్రముఖ సినీ నటులు పవన్ కళ్యాణ్ గారికి అన్నారు. పద్మనాభం గారు, తండ్రి లాంటి వ్యక్తి పేరుతో పిలుస్తున్నాను నేను, తండ్రి లాంటి వ్యక్తి మిమ్మల్ని నేను ఆ రోజు ఉద్యమం అప్పుడు ఉద్యమానికి ముందరకాడ మిమ్మల్ని ఎన్నిసార్లు కలిసినా కానీ మీరు నాకు తండ్రి లాంటి వారండి అన్నట్టు మీరు కూడా ఆ విధంగానే చూసుకున్నారు. తుని ఉద్యమంలో కూడా నేను కూడా మీతో పాటు కలిసి ఆ రోజున ప్రయాణం చేసినటువంటి వ్యక్తిని, ఆ రోజున తుని ఉద్యమం గొడవ జరిగినప్పుడు కూడా నేను వేదిక మీద ఉన్నటువంటి వ్యక్తిని, అటువంటిది మీతో పాటు అంత ప్రయాణం చేసినటువంటి వ్యక్తిని, నాకే ఈ రోజున మీరు పవన్ కళ్యాణ్ గారిని సంబోధించినటువంటి ఆ సంబోధన ఏదైతే ఉందో అది ఏమాత్రం సమంజసం కాదండి. పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి 10 సంవత్సరాలు అయింది. ఈ 10 సంవత్సరాల్లో కూడా మీరు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినట్టు తెలియదా అండి? ఆయన ఒక పార్టీ నడిపిస్తున్నట్టు అని తెలియదా అండి? ఇంకా ప్రముఖ సినీ నటులు అంటున్నారు అంటే ఈ 10 సంవత్సరాలుగా మీరు మొద్దు నిద్రపోతున్నారా అండి పద్మనాభం గారు? ఆ రోజున తుని ఉద్యమంలో నేను కూడా ఒక కాపు మహిళగా నేను ఎంతో కాపులకు న్యాయం జరగాలని మీతో పాటు పోరాటం చేసిన దానిలో నేను ఉన్నాను. మరి 4 సంవత్సరాల క్రితం ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు జరిపించినటువంటి ఆ హింసాత్మక దాడి ఏదైతే ఉందో అందులో కూడా నేను ప్రధాన బాధితురాలుగా ఉన్నాను. నేను ఆ రోజున ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు మనుషులు గోండాల వలె, రౌడీల వలె ఆ రోజున మమ్మల్ని తరిమి తరిమి ఇనపర్రాడ్లతోటి కంకర్ రాడ్లతోటి కొడితే మరి ఆ రోజున మీరు ఎందుకండి బయటకు వచ్చి మాట్లాడలేదు? నా ఇంటి ఆడపడుచులు, నా కులం ఆడపడుచులు ఇలా అన్యాయం జరిగింది అని మరి ఆ రోజున ఎందుకండి ప్రెస్ నోట్ రిలీజ్ చేయలేదు? పవన్ కళ్యాణ్ గారు తోటి కాపు కులస్తుడే, మేము తోటి కాపు కులస్తులమే. మాకు ఈరో మాకు అన్యాయం జరిగినప్పుడు మీరు మాట్లాడలా. ఒక రెడ్డి కులస్తుడికి పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా చేయడం తప్పు, మీరు ఇలాగా కాపు మహిళల్ని కాపుల చేత కొట్టించారు ఇది తప్పు అని చెప్పేసి మాట్లాడితే మీరు ఈ రోజున వచ్చి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి వత్తాసుగా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం, ఆ ప్రెస్ నోట్లో మేము పార్టీ అధ్యక్షుడు అన్న విషయం వదిలేసి ఒక సినీ నటుడిగా మీరు ప్రస్తావించడం అనేది నిజంగా మీ పెద్దరికానికి కానీ మీ పెద్దరికానికి నిజంగా అసలు ఒక గౌరవం ఇచ్చేటువంటి స్థాయిలో లేదు. మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం, మీ వయసుకి గౌరవం ఇచ్చాం, మీ అనుభవానికి గౌరవం ఇచ్చాం, కానీ మీరు దాన్ని అంతటినీ కూడా చెరిపి వేసుకుని ఈ రోజున ఒక నిలకడలేని వ్యక్తిగా, ఎటువంటి గౌరవం లేని వ్యక్తిగా ఈరోజు కాపు కులంలో మీరు ఒక ముద్ర వేసుకున్నారు. నిజంగా చాలా బాధాకరం అండి. ఈరోజు మీ గురించి నేను మాట్లాడతాం అనేది నాకు నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. కానీ ఆ రోజున మమ్మల్ని కొట్టినప్పుడు మాట్లాడిన మీ నోరు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి కోసం ఒక వ్యక్తికి సపోర్ట్ చేసుకుంటా ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం అనేది చాలా చాలా దురదృష్టకరం. నిజంగా మీలాంటి వ్యక్తులు, ఇటువంటి సంకుచిత స్వభావాలు కలిగినటువంటి వ్యక్తులు ఉన్న కులం కాబట్టే కాపు కులం అనేది ఎదగలేకపోతుంది. అందుకే ఈ రోజు వరకు కాపు కులం నుంచి ఎవరూ కూడా ముఖ్యమంత్రి స్థాయి పదవి చేపట్టకపోవడానికి కారణం మీలాంటి సంకుచిత స్వభావం ఉన్నటువంటి వ్యక్తులే అని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను నేను.